మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆనందాత్మ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, అన్న రేట్స్ పెరగడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు వస్తున్న కొత్త తోటల క్రాప్స్ బాగానే ఉన్నాయి, బట్ ఏప్రిల్లో నాటిన మొలకలు చాలా తక్కువ క్రాప్స్ ఉన్నాయి. ఇందులోనే తెలుస్తుంది రేట్స్ వస్తాయని లేదు, బట్ స్మాల్ బాస్ 1000 రూపాయలు పోతే కానీ లాభాలు రావు, ఎందుకంటే అంతలా ఖర్చు పెట్టిన క్రాప్స్ లెస్. ఏప్రిల్ నాటిన మొక్కలు చిన్న బాస్ 1000 రూపాయలు అమ్మాలి, లేకపోతే లాభాలు రావు, ఎందుకంటే దానికి క్రాప్ సరిగ్గా లేదు, ఖర్చులు అంతలా పెట్టి పెట్టుబడులు భారీగా జరిగాయి, 1000 రూపాయలు అమ్మకపోతే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రేట్ పడి ఇంకా టైం ఉంది. ఇప్పుడు వస్తున్న కొత్త తోటలు క్రాప్స్ బాగానే ఉన్నాయి, బట్ ఏప్రిల్ నాటిన మొలకలు చాలా తక్కువ క్రాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న టమాటాల తోటలు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఏప్రిల్ నాటిన మొలకలు అయితే బాగా లేవు, క్రాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఖర్చు ఎక్కువగా ఉంది, ధర 1000 రూపాయలు అమ్మకపోతే లాభాలు రావు, పెట్టుబడులు కూడా కావు అని నాగరాజు కామెంట్ పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీ కూడా రేట్ సార్ చెప్పలేదు, పెండింగ్ పెట్టావు ఎందుకు అన్నాని? పెండింగ్ పెట్టలేదు, స్టార్టింగ్లోనే వీ కూడా 120 నుంచి 220 పైన స్క్రీన్ ప్లే వేసగానే చెప్పడం మర్చిపోయాను. మీరు ఒకసారి వీడియో చూడండి, పైన ఉంది అన్నా ఈ మంత్ ఎండింగ్ హౌ మచ్ రేట్ ఎక్స్పెక్టేషన్, ఈ నెల చివరిలో ధరలు ఏ మేరకు ఉండవచ్చు, మీ అంచనా ఏమి అని రమేష్ గారు కామెంట్ పెట్టారు. దానికి హరి గారు 2000 రూపాయలు అని కామెంట్ పెట్టారు. దాన్ని వెంకటేష్ వెంకి గారు రిప్లై ఇచ్చారు, ఈసారి ప్లాంటేజ్ ఎక్కువగా ఉంది, అంతగా రేట్లు రావు అని. నారాయణ గారు అయితే 800 to 900 చిన్న బాస కామెంట్ పెట్టి ఏదేమైనా ఈ నెల ఎన్ని అన్నారు, ఇది ఎంతన్నా టైం 16, కేవలం 2 వారాలే ఉంది, ఇది అంచనా అందడం లేదు. ఉత్తర భారతీయ టమాటాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవుతుంది. ఎక్స్పోర్ట్ పూర్తి స్థాయిలో పుంజుకొని ఉత్తర భారత వాళ్ళు మనపైన ఆధారపడే వరకు ధరలపైన మనం ఒక అంచనాకు రాలేము. ఎక్స్పోర్ట్లు పూర్తి స్థాయి అయ్యే వరకు నో ఎక్స్పెక్టేషన్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇప్పుడు నాటుతారా బ్రో జానకిరామ్ గారు? అన్న ఇప్పుడైతే నాటలు నాటుతుంటారు, కాకపోతే ఈ వర్షాలు పడక ముందు ఈ గత నెల రోజులుగా భారీ ఉష్ణోగ్రత వల్ల చాలా వరకు కొన్ని చోట్ల మొలకలు బతకలేదు. కొంతమంది నాటే మొలకలు పీకేశారు, మళ్ళీ కొత్తగా నాటుకుందామని నాకు తెలుసు ఒక అన్నదాత. ఇప్పుడు వాతావరణం చల్లబడింది కాబట్టి ఇప్పుడు నాటుతున్నారు. ఒక నెల రోజుల ముందు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ ఉందో కొద్దిమంది పెరిగేశారు మొలకలు అనవసరంగా ఎందుకు ఖర్చు అని చెప్పి, వాళ్ళందరూ మళ్ళీ రీప్లాంట్ చేయాలని ఉన్నారు కాబట్టి ప్లాంటేషన్ జరుగుతుంది. అయితే ఇప్పటికే భారీ స్థాయిలో జరిగింది, ఇక జరిగేదంతా తక్కువ మొత్తంలో మాత్రమే ఉంటుంది. అన్న ఈ మంత్ ఎండింగ్ హౌ మచ్ రేట్ ఎక్స్పెక్టేషన్, అది ఇదివరకు కామెంట్ చేయడం జరిగింది. సారి పక్కా మోసం. ఎంపీఎల్ కోలా 350 to 70 350 rupees 70 kg బాక్స్. అన్న నేను అన్ని మాటల టమాటాల నుంచి ఒక వీడియో పెట్టాను, అందులో ఉంది 80 రూపాయల నుంచి ప్రారంభమైన ధర నాటి టమాటాలు 350 రూపాయలు ముగింపు ధర. అన్ని టమాటాలు 350 రూపాయలు ఏమైనా ఉన్నాయి, 80 రూపాయలు మిగతా 150 రూపాయల దగ్గర నుంచి 250 260 ఇవి అత్యధిక పడి ఆవరణ కోలార మార్కెట్లో 350. ఇవన్నీ హైలైట్ లాట్లు అంటారు, హైలైట్ లాట్లు ఏదో అక్కడ మాత్రం పడే లాట్లు, ఇవన్నీ మార్కెట్ మొత్తం ఎక్కడ కూడా పడవన్నా. మదనపల్లి కూడా స్టార్టింగ్ 4.20 టాప్ రేటు 4 టాప్ రేటు, తర్వాత 4.30 4.50 4 అక్కడ మాత్రమే అమ్మడం జరిగింది. టాప్ రేట్ ఎంత అంటే 4.70 అంటాము. కోలార కూడా అంతే, అన్ని బాక్సులు వచ్చి టమాటా 350 రూపాయలు కాదు, 120 నుంచి 250 అత్యధికంగా పడ్డ యావరేజ్ రేట్స్. టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రం 270 నుంచి 320 టాప్ అండ్ టాప్ 350 మీరు గమనించగలరు. ఇక కష్టపడేది మనం, పంట పెట్టేది మనం, అప్పులు సప్పులు చేసి పంటను బతికించేది మనం. మనం ఎక్కడ ఏ మార్కెట్ అనుకూలంగా ఉంటే, ఎక్కడ మార్కెట్ ధరలు బాగుంటే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ హక్కు అధికారం మనకుంది. మనల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, నియంత్రించలేరు. మదనపల్లి ఒకటి కదా, చుట్టుపక్కల 16 మార్కెట్లు ఉన్నాయి, అందులో కోలార్ ఒడ్డేపల్లి కూడా ఒక టాప్ 300 రూపాయలు మీరు గమనించగలరు. ఒడ్డేపల్లి కోలార్ తప్ప మూడంకెలు ఎక్కడ కూడా పడలేదు ఇవాళ, అది 300 ధర ఎక్కడ పడలేదు మీరు గమనించగలరు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ బ్రో, హాయ్, నేను 3 మంత్స్ చెబుతున్నా దిస్ ఇయర్ నార్మల్ రేట్స్ ఉంటాయి, అన్నదాతలు ప్లీజ్ లిమిటెడ్ టమాటా పెట్టండి, అప్పులు చేసి టమాటా పెట్టద్దు ప్లీజ్. నరసింహారావు గారు, అన్న మీరు చెప్పింది వాస్తవమే, అతను ఇలాంటి కామెంట్ పెట్టారు. కాకపోతే ఇప్పటికి అందరూ టమాటా పంట పెట్టేశారు, చెప్పడం మీరు చెప్పారు, నేను కూడా చెప్పాను అప్పులు చేసి టమాటా పంట పెట్టవద్దని చెప్పి. ఈ సంవత్సరం నార్మల్ ధరలు, అదే భారీ ధరలు ఉండకపోవచ్చు అని మీరు కామెంట్ పెట్టారు. చూద్దామన్నా ఈ టమాటాలు ఇప్పుడు మీరు చెప్పలేము, బట్ ధరలు నిన్న సంవత్సరం ఆ స్థాయి ధరలు మాత్రం ఈ సంవత్సరం రావడం కల్లా, ఏమన్నా దేవుడు ఏమైనా కళ్ళు తెరిస్తే తప్ప ఆ ధరలు ఈ సంవత్సరం రావు, దాన్ని మనం మర్చిపోవాల్సింది. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్.
అల్లిపీరా వీడియో ఎడిటర్ గారు, థ్యాంక్ యూ అన్న. ఒకటి మాత్రం వాస్తవం అన్న, టమాటా పంట ఖర్చుతో కూడుకున్నది లిమిట్గా, మనం అప్పు కూడా మన శక్తికి బట్టి అప్పు చేయాలి, శక్తికి మించి మనం అప్పు చేయకూడదు. ఏదో 2,000-3,000 అమ్మేస్తుందో ఎలాగో తీసుకుందో ఆ టైంలో చేయొద్దండి. శక్తి కొలది అప్పు చేయండి, ఎక్కువ చేయకండి. ఏదో 20% పూర్తి స్థాయిలో అప్పులు చేస్తే మాత్రం టమాటా పంట పెట్టదు. టమాటా పంట బాగా ఖర్చుతో కూడుకున్నది, ఏమైనా కాస్త అటువంటి అయితే మాత్రం చాలా ఇబ్బంది. టమాటా పంట అప్పులు చేసి వేస్తే మాత్రం లిమిట్గా మన శక్తి మేరకు అప్పులు చేయండి. విపరీత అప్పులు చేస్తే మాత్రం టమాటా పంట పెట్టద్దు. ఇలా ఒక గ్రేడ్ ఎన్ని కేజీలు వస్తాయి? మదనపల్లి 30 కేజీలు. రవిరెడ్డి గారు 27 కేజీలు, మించి ఒక గ్రామ్ కూడా మదనపల్లి మాటలో రాదు. మొలకల చెరువు 25 కేజీలు. అవి లెవెల్ క్రేట్లు, బహుశా 20 కి రాకపోవచ్చు, 22-23 వస్తాయి ఎక్కువ. అది కోలార్ అండ్ CMY చింతామణి 15 కేజీలు. ఓకే, మదనపల్లి మాత్రం మనందరూ గమనించాలి, పై భాషలో మాత్రం టమాటాలు పెడతాము, కింద లెవెల్ ఉంటుంది. మనం ఎంత పెట్టినా ఏం చేయాలి, 27 కేజీలు మించి రాదు. ఎక్కడన్నా ఏమైనా కొద్ది పెద్ద అంటే ఒక 1/2 కేజీ అటు ఇటుగా 27 కేజీ మదనపల్లి నికరమైన తూకం. ఇక మనం మరకాడ పరిశీలిస్తే, శివకుమార్ గారు అన్న, టోటల్ హీల్డింగ్ లేకున్నా సరుకు ఈ మాత్రం తగ్గడం లేదు. టోటల్ ఎక్కడ చూసినా గ్రోత్ లేదు. కాయలు కూడా టోటల్లో పెద్దగా లేవు. మార్కెట్కి మాత్రం భారీగా వస్తూ ఉంది. ఒక్కటి మాత్రం వాస్తవం, భారీ ప్లాంటేషన్ వలన తోటలు కాయలు తక్కువగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో తోటలు ఉండడం వల్ల మార్కెట్కి సరుకు ఎక్కువ వస్తూ ఉంది. ఇది వాస్తవం. శోకబా గారు చెప్పింది 120% వాస్తవం, ఇది నిజం. ఇల్లు లేకపోయినా గ్రోత్ లేకపోయినా తోటలు భారీగా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం స్టాక్ వస్తుంది, ఇదైతే వాస్తవం. ఇంకా టమోటా 10 నెలల్లో రేట్లు ఆశించవచ్చు. 10 నెలలో తెలియలేదు, 10 నెలలో ఉంటుంది నాకు తెలిసి, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ధరలో ఉండవచ్చు నా సంభవాన్ని కుమారెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, ఇది ఈరోజు మీ కామెంట్ నా సంవాద కార్యక్రమం. కారణం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు. సయ్యష్ షహతాజ్.